హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఈ బ్లాగ్స్. మేమైతే నయాగరా వాటర్ ఫాల్స్కి వచ్చేసాం అనమాట. నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గర మేము ఇక్కడ రూమ్ కూడా తీసుకున్నాము, రూమ్ ప్లస్ కార్ కూడా రెంట్ తీసుకున్నాము. వచ్చిన ఫస్ట్ రోజు అనమాట. సో నిన్నైతే పెద్ద రిస్కీ పని చేశాను అనమాట. డైరెక్ట్గా తెలియక గూగుల్ మ్యాప్స్లో కెనడా వెళ్ళిపోయాము. సో అక్కడ ఏం జరిగింది కూడా ఒక వీడియోలో చూపిస్తాను. అక్కడైతే చాలా 2 అవర్స్ ఇమిగ్రేషన్లో చాలా క్వశ్చన్స్ అడిగారు. సో మనకి తెలియదు కదా, ఫస్ట్ టైం అడిగా నేను పాస్పోర్ట్ కూడా క్యారీ చేయలేదు వచ్చిన ఫస్ట్ రోజు. సో మేమైతే ఇక్కడ ఇల్లు తీసుకున్నాము, చూపిస్తాను. అదిగోండి, అదే ఇల్లు అనమాట. సో ఇదిగోండి, ఇదే మేము తీసుకున్న ఇల్లు 762. దీనికైతే లోపల కూడా ఒకసారి చూపిస్తా అండి. ఇదిగోండి మేము తీసుకున్న కారు కూడా ఇదే. సో మామగడు ఆల్రెడీ కార్ ఎక్కేశాడు, బయలుదేరు అనమాట. మేము మామగడి కార్ ఆల్రెడీ ఎక్కి కూర్చున్నాడు. సో ఇదే మేము తీసుకున్న కారు. ఎంత రెంట్ ఇది పర్ రోజుకి? ఎక్కడ మెంబర్షిప్ ఉంది? ఆ ట్రిప్ మెంబర్షిప్ ఉందంట. 370 పడింది అంట. కారు ఎంత ఇచ్చింది మైలేజ్? ఇది మైలేజ్ ఇచ్చింది అంటే మైలేజ్. కార్ అయితే సూపర్ గా ఉంది, ఈజీగా. మాల్గా అయితే చాలా పెద్దది, బ్యాక్ సైడ్ కూడా ఈజీగా 7 మెంబర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. సో కానీ ఏంటంటే మేము ఇద్దరమే వచ్చామన్నమాట. సో ఎవరు అయితే రాలేదు. సో అందరికి షిఫ్ట్లు ఉండడం వల్ల కొద్దిగా బిజీ అయిపోయారు. సో ఇల్లు కూడా చూపిస్తాను ఒకసారి. 10 మెంబర్స్ వరకు ఈ హౌస్లో ఉండొచ్చు, కానీ మేము ఇద్దరమే వచ్చాము కాబట్టి లాస్ట్ మినిట్లో చాలామంది ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారు. సో నేనైతే ఆగలేదు అనమాట, ఎందుకంటే నేను మళ్ళీ కాలిఫోర్నియా రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి వచ్చేసాను. ఇదిగోండి ఇక్కడైతే మనకి లాక్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఎవరు ఇవ్వరు అనమాట, మనకు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ టెక్స్ట్ చేయగానే మనకి డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను అనమాట. ఇది మా కోడ్ కాపీ చేసుకోండి, ఎప్పుడైనా వస్తే వచ్చేయచ్చు అనమాట. కానీ వర్క్ అవ్వదు, ఎప్పటికప్పుడు కోడ్ అప్డేట్ అయిపోతుంది. కానీ మేము పెట్టుకున్న కోడ్ అనమాట, మేము సొంతగా పెట్టుకున్నాం 3 డేస్ అనమాట. సో ఇదైతే హాల్. హాల్లో సెంట్రల్ ఏసీ కూడా ఉందంటే ఇక్కడ ఇది ఇచ్చారు. ఎయిర్ కండిషనర్ కూడా ఉందనుకుంటా, వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఇది ఎయిర్ కండిషనర్ అనేది. ఓకే, ఎయిర్ కండిషనర్ కూడా ఉంది, టెంపరేచర్, హీటర్ అన్నీ కూడా ఉంది ఇచ్చారు. హాల్ కూడా చాలా పెద్దది. వాళ్ళకి ఇది గ్రూప్లో వస్తే హాల్లో కూడా పడుకోవచ్చు అనమాట, ఎందుకంటే ఇక్కడ బెడ్గా కన్వర్ట్ చేసుకోవడానికి మొత్తం ఇచ్చాడు. ఇదిగోండి ఎయిర్ కండిషనర్ కూడా ఇచ్చాడు ఎండాకాలంలో. కానీ మేము యూజ్ చేసేంత ఇది రాలేదు, ఎందుకంటే చాలా చల్లగా ఉంది బయట. క్లైమేట్ కూడా అంత ఎండగున్నా కానీ లోపల అయితే చాలా చల్లగా ఉంది. ఇది హాల్. ఇదైతే కిచెను. మేము నిన్నే వచ్చేసాము, నిన్న మేము వాల్మార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు కూడా తెచ్చుకున్నాం అనమాట ఇక్కడ తినడానికి. మనలాగా ఫుడ్ ఐటమ్స్ అనేది వరకుగా ఇంకా మనకు దొరికింది చాకోస్, బ్రెడ్ ఎక్సైజ్ తెచ్చుకున్నాము. సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. ఎందుకంటే బ్రాప్స్ కూడా అది తెచ్చుకున్నాము. ఎందుకంటే X60X అనమాట, 60X వచ్చేసరికి దాదాపు మాకు $6 పడింది. యూకేలో అయితే చాలా కాస్ట్లీ ఎగ్స్. యూకేలో వచ్చేసరికి మేము 6 పౌండ్స్కి ఆల్మోస్ట్ 30X ఉంటాము. అంటే అక్కడ మన నాటుకోటి గుడ్లు అంటారు, కానీ నాటుకోటి గుడ్లు కాదు, అట్లా ఉంటాయి అనమాట. వైట్ ఎగ్స్ చాలా కాస్ట్లీ అక్కడైతే. ఇక్కడ వచ్చేసరికి వైట్ ఎగ్స్ చీప్ అనమాట, రెడ్ ఎగ్స్ చాలా కాస్ట్లీ. యూకేతో పోలిస్తే చాలా చీప్ అవి. ఎగ్స్ అయితే 60X వచ్చినాయి పెద్ద బాక్స్ మన వైట్ ఎగ్స్. కింద హాల్, డైనింగ్ రూమ్, కిచెన్ ఉంది. ఇది వచ్చేసరికి బెడ్రూమ్స్. ఇదేంటంటే మన పాత కాలంలో మోగించేవాళ్ళు కదా, చూపిస్తాను ఒకసారి మీకు. ఇది ఎన్మల్ ప్లగ్ పెడితే ఇది ఎప్పుడుదో అనమాట, పాతది మేమైతే చూసాము. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. మేము బుక్ చేసుకున్న 2 రూమ్సే కాబట్టి పైకి వెళ్ళడానికి కూడా ఉంది, కానీ డూ నాట్ ఎంటర్ అని ఇచ్చాడు. సో ఇదిగోండి, ఇదైతే ఇలా వర్క్ అయిపోతుంది. ఐ డోంట్ నో హౌ టు ఆపరేట్ దిస్. ఆపరేట్ ఎలా చేయాలో తెలియదు. ఓకే, అది ఓపెన్ చేస్తేనే వర్క్ అయిపోతుంది. అది ఎప్పుడైతే క్లోజ్ చేస్తాము మొత్తం ఆఫ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ది నెక్స్ట్ ఇంకండి, యూకే నేను స్వీట్స్ తెచ్చానమాట. ఇంకా కామెడీ చెప్పాలంటే నిన్న స్వీట్స్కి చేమలు పట్టి, నేను ఫస్ట్ టైం అనమాట యూకేలో ఉన్నప్పుడు. నేను ఎప్పుడైతే చేమలు కూడా చూడలేదు, క్లోజ్ చేసిన కూడా వస్తుంది. ఓకే, యూకేలో అయితే నేను ఎప్పుడు చేమలు అయితే చూడలేదు, ఇక్కడైతే చేమలు పట్టినాయి ఫస్ట్ టైం. యూఎస్లో కూడా తను చూడలేదంట, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లోకి వాళ్ళు దాదాపు ఓ మై గాడ్ హ్యాంగర్స్ ఇచ్చారు. ఇది ఒక బెడ్రూమ్ అనమాట, చిన్నది. అది అయితే చాలా పెద్దది.
ఇంకంటే ఇది బాత్రూమ్ ఇచ్చాడు ఇక్కడ. సో బాత్రూంలో కూడా వాడు అన్నీ ఇచ్చాడనమాట. సో మనకు కావాల్సిన షాంపులు ఇక్కడ అయినా మేము మా సపరేట్గా మేము నేను వాల్మార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నాము, ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసి అని చెప్పేసి. సో అవే కాదు టవల్స్ కూడా ప్రతి ఒక్కటి ఇచ్చారు. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే చాలా తక్కువ కదా రూమ్ హౌస్ కదా ఇవన్నీ ఎవరేమనుకున్నాను, కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇచ్చాడనమాట. లైట్ అండి, ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. సో ఈ బెడ్రూమ్ కూడా అన్ని హ్యాంగర్స్ అన్ని ఇచ్చాడు. పెద్ద టేబుల్, వీటిలో కూడా చాలా సామాన్లు ఉన్నాయి అనమాట. ఇంతకుముందు ఎవరో యూజ్ చేసి వెళ్ళిపోయినాయి అనుకుంటే చాలా సామాన్లు ఉన్నాయి. మేము ఏమి అన్ని మా ఇంట్లో తెచ్చుకున్నాము, ఏమి యూజ్ చేయలేదు. ఈ బెడ్రూమ్లో వచ్చేసరికి రెండు బెడ్స్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక్కొక్కరు బెడ్ మీద ఇద్దరు సరిపోయినా కానీ యావరేజ్గా సింపుల్గా లగ్జరీస్గా అయితే 6 మెంబర్స్ ఈజీగా ఉండొచ్చు. పెద్ద బెడ్స్ కాబట్టి బ్యాచిలర్స్ అయితే ఈజీగా 9 మెంబర్స్ వరకు ఉండొచ్చు. కింద హాల్ ఉంది అందుకే నేను 10 మెంబర్స్ చెప్పాను. 10 మెంబర్స్ వరకు ఈ హౌస్ మొత్తం ఆక్యుపై చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఈ హౌస్ ఎక్కడ బుక్ చేసింది? ఎందులో? booking.com బుక్ చేసాము. ఎప్పుడైనా ఎవరైనా రావాలి అంటే కూడా బుకింగ్. సో నాగిరా ఇక్కడ నుంచి దాదాపు వాకబుల్ డిస్టెన్స్, ఒక 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్, బై కార్ అయితే 5 మినిట్స్ పడుతుంది అనమాట. సో ఈ రోజు హౌస్ ఇలాంటి హౌసెస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి బుక్ చేసుకోవడానికి. ఇంకా పెద్ద హౌసెస్ ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి, కానీ చిన్నవి ఇంకా కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే అందుకే నాకు అర్థం కాలేదు ఎందుకు మరి చిన్నవి చాలా కాస్ట్లీ అని చెప్పేసి. అందుకని మేము తక్కువ కాస్ట్ పడుతుందని పెద్దదే బుక్ చేసుకున్నాం అనమాట. ఏరియా అయితే చాలా బాగుంది, ఎవరితో పని లేదు, మన వర్క్ అయితే మనం చేసుకొని ఇక్కడ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఏటీఎం వచ్చినా కార్ పార్కింగ్ కూడా ఫ్రీ అనమాట. సో ఛార్జ్ ఏం లేదు కార్ పార్కింగ్ కూడా. ఇక్కడ చూడండి చాలా ప్లెజెంట్గా ఉంది, ప్రశాంతంగా. సో ఎవరు కూడా లేరనమాట, ఇంటింటికి గ్యాప్స్, చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా అయితే. అయితే కార్ డాజ్ అనమాట. నాకు అలవాట్లో పొరపాటు, ఎప్పుడు నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ కదా, మనం పక్కన కూర్చుంటాం ఇప్పుడు. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట నయాగరా వాటర్ ఫాల్స్కి. హౌస్ నుంచి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గరికి బయలుదేరాము. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ అనమాట. సో నాకైతే ఇక్కడ సిమ్ కార్డ్ లేదు, ఫస్ట్ సెకండ్ డే కాబట్టి. సో ముందుగానే వెళ్ళి సిమ్ కార్డ్ ఒకటి తీసుకొని ఇక్కడ నుంచి నయాగరా వాటర్ ఫాల్స్ వెళ్తాము. వచ్చి సిమ్ కార్డ్ తీసుకున్నాం. మేము సిమ్ కార్డ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ నేను $66 పే చేశాను అనమాట. ఆల్మోస్ట్ $66, $50 ఏమో నార్మల్గా మంత్లీ ప్లాన్, $16 సిమ్ కార్డ్ అనమాట. యూకేలో ఉన్నప్పుడు అయితే నేను జస్ట్ 1 పౌండ్ అనమాట. యూకేలో ఏ స్టోర్కైనా వెళ్ళి జస్ట్ 1 పౌండ్ పెట్టి ఒక సిమ్ కార్డ్ తీసుకోవచ్చు అట్లయినా. ఇక్కడ మాత్రం అలా కాదు, ముందుగానే డబ్బులు కట్టేసేసి $66 $50 పెట్టి మనం ప్లాన్ తీసుకోవాలి. అక్కడ అనుకో నేను ఎవ్రీ మంత్ 19 పౌండ్స్ అలా కట్టాను అనమాట. సో అక్కడ కంపేర్ చేస్తే ఇక్కడైతే చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉంది సిమ్ కార్డు అన్నీ కూడా. సో నాకైతే మైండ్ పోయింది ఒకసారి $66 పెట్టి నేను సిమ్ కార్డ్ తీసుకున్నానంటే. హాయ్ గైస్, నయాగరా వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాము. అది అక్కడ మేము బ్యాక్ సైడ్ అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ నయాగరా వాటర్ ఫాల్స్ ఇది పార్క్ చేయడానికి వాటర్ కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. అసలు ఫోర్స్ అయితే చాలా ఫోర్స్ వస్తున్నాయి అండ్ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయన్నమాట. ముందుకెళ్తున్నాము, ముందు నయాగరా వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో యుఎస్ వచ్చిన ఫస్ట్ డే అనమాట నయాగరా వాటర్ ఫాల్స్ చూడడం అనమాట. అంటే యుఎస్ జస్ట్ అలా ల్యాండ్ అయిన నెక్స్ట్ డేనే నన్ను నయాగరా వాటర్ ఫాల్స్ తీసుకొచ్చేసాడు మా ఫ్రెండ్. అడిగాను అనమాట నేను నయాగరా వాటర్ ఫాల్స్ చూద్దామని చెప్పేసి. సో రూమ్ అన్నీ బుక్ చేసి ఇక్కడ తెచ్చేసాడు. అక్కడ వచ్చేసరికి ఐలాండ్ అనమాట అది. నెక్స్ట్ అక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇన్ కేస్ అన్నీ ఓకే అయితే మేము ఆ ఐలాండ్కి గోట్ ఐలాండ్కి కూడా వెళ్తాం అనమాట. అక్కడ కూడా ట్రామ్స్ కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి. సో అక్కడికి కూడా వెళ్ళేసేసి మేము తీస్తాము ఫోటో అంటది ఇవా ఫోటో నో ప్రాబ్లం. సో ఇది వాటర్ ఫాల్స్, ఇంకా కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్. అసలు ఇది కూడా లేదనమాట, ఇక్కడ పార్క్ ఉంది, అసలు సేఫ్టీ ఏం లేకుండా ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. ఇన్ కేసు నైట్ ఎప్పుడైనా కానీ పిల్లలు కానీ లేకపోతే ఏదైనా ఆడుకోవడానికి వచ్చినా కానీ అంతే వెళ్ళిపోతారనమాట వాటర్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ ప్లేస్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు సెక్యూరిటీ కూడా ఏమీ లేదు. సో ఇన్ కేసు మనం అటు పడినా కూడా అసలు ఎవరైనా వచ్చి మనల్ని ఏం చేస్తారని నమ్మకం కూడా లేదు. సో ఇదైతే చాలా డేంజర్ ప్లేస్ అనమాట. అసలు వాటర్ కూడా ఫ్లో అయితే భయంకరంగా ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ అనేది కింద పడిపోతాయి అక్కడ. సో ఆ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. అదే అది మెయిన్ స్పాట్, ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచే చూస్తారు. సో పైన నుంచి బ్రిడ్జ్ కూడా ఉంది. సో ఇదిగోండి ఇక్కడ నయాగరా వాటర్ ఫాల్స్ అది కనిపిస్తుంది కదా, అక్కడ ఆ పాయింట్ దగ్గర కింద పడిపోతాయి అనమాట. మన పాయింట్ దగ్గర అక్కడికి వెళ్ళి మనం వ్యూ చూడొచ్చు.
నయాగరా వాటర్ ఫాల్స్ వ్యూ సూపర్ ఉంది. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది వాటర్ అయితే, చాలా ఫిష్ ఉన్నాయి. ఎలా పడితే అలా వస్తున్నాయి, ఇంకా స్పిట్ అయిపోతుంది అనమాట. సో నయాగరా వాటర్ ఫాల్స్లో ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు, అక్కడ ఏమేమి ఉన్నాయి చూడడానికి అని చెప్పేసి మొత్తం పార్ట్ 2లో పెడతాను. సో మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పార్ట్ 2 కోసం మళ్ళీ వెయిట్ చేస్తూనే ఉండండి.